నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. నేను స్వప్నశ్రీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఎప్పుడు ప్రభావం చూపించలేకపోయారు. 2014లో పార్టీ పెట్టినా అప్పుడు పోటీ చేయలేదు. 2019లో పోటీ చేస్తే ఒక్క సీటుతో సరిపెట్టుకొని విమర్శల పాలయ్యారు. దాంతో జనసేన ఇక ప్యాకప్ చేసుకోవడం బెస్ట్ అని చాలా విమర్శలు వచ్చాయి. అయినా పవన్ కళ్యాణ్ మొక్కువని దీక్షతో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఇరు పార్టీ నేతల్లో పొత్తు ఉందో లేదో అన్న అయోమయం నెలకొంది. పొత్తు ఉన్నా లేకున్నా పర్వాలేదని తెగించి ప్రజల తరపున పోరాడేందుకు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. అందుకు తగ్గట్లే ఫలితాలు కూడా బాగానే వచ్చాయి. ఇటీవల వైసీపీ నేతలు కొడాలి నాని, పేర్ని నానిని ఉద్దేశించి శతకోటి లింగాల్లో బోడి లింగం అన్నట్టుగా విమర్శల వర్షం కురిపించడం ధీటుగా వారు కూడా విమర్శలు చేశారు. దీంతో రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. మరికొద్ది రోజుల్లో తిరుపతి ఉప ఎన్నికలున్నాయి. పోటీలో పొత్తు ఉంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు పార్టీ భవిష్యత్తు కోసం పవన్ చావో రేవో అన్నట్లు పోరాడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని చాకులా తయారు చేస్తున్నారు. అధికారాన్ని చేపడతారా, ఇందుకు బీజేపీ టీడీపీ స్పందన ఏ విధంగా ఉంటుంది అన్న అంశంపై సివిఆర్ న్యూస్ అందిస్తున్న బిగ్ స్టోరీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించారు, కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన కోరుకున్న పాత్ర అందరి పండుగ ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలు తనకేమీ వద్దు అని అంటారు, కానీ ఆయన కన్ను ముఖ్యమంత్రి పదవి మీదనే ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అది తప్పు కూడా కాదు, ఎందుకంటే రాజకీయాలకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టేవారు ఎవరైనా కూడా సీఎం పదవి కోసమే చూస్తారు, దాన్నే టార్గెట్గా చేసుకుంటారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ ట్రాక్ మార్చారు. ఇలా పందా మార్చడం వల్ల ఆయన గ్రాఫ్ పెరిగిందా? పెరిగిన రాజకీయాల ఇమేజ్ని, టెంపోను వచ్చే ఎన్నికల నాటికి ఎలా నిలుపుకుంటారన్న అంశంపై చర్చ జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పేరుకు మాత్రమే పార్టీ ఉంది. అయితే ఆ పార్టీ ప్రజల బలం పెంచుకోలేకపోవడం, ఎప్పుడు ఏదో ఒక పార్టీతో పెట్టు పెట్టుకోవడం, ఆ పార్టీ విజయం సాధించే పెట్టే పార్టీగా జనసేన ముద్ర వేయించుకుంది. మొదటి నుంచి జనసేనలో ఇదే పరిస్థితి ఉంటూ వస్తుంది. 2014 ఎన్నికల్లోనూ ఏపీలో పెద్దగా బలం లేని వామపక్ష పార్టీలతోనూ, ఉత్తరప్రదేశ్కు చెందిన బీఎస్పీ పార్టీతోనూ ఏపీలో పవన్ పొత్తు పెట్టుకున్నారు. కానీ ఆ పొత్తులు జనాల్లో ఏమాత్రం వర్కౌట్ కాలేదని జనసేన రాజకీయంపై అనుమానాలు పెంచాయి. ఇక పవన్ నియామకానికి వస్తే కొన్నాళ్ళు రాజకీయం, మరికొన్నాళ్ళు సినిమాలు, ఇంకొన్నాళ్ళు మౌనం. ఇలా జనసేన పార్టీ పరిస్థితి స్థితిగతి రకరకాలుగా ఉండటంతో ప్రజల బలం పెంచుకునే అవకాశం లేకపోయింది. ఈ కారణాలతో గతంలో కంటే జనసేన గ్రాఫ్ బాగా తగ్గిపోతూ వచ్చింది. రాజకీయంగా ఉన్నత స్థానానికి చేరుకోలేరు అనే అభిప్రాయము దాదాపు అందరిలోనూ వచ్చేసింది. దీనికి తగ్గట్టుగానే పవన్ వైఖరి ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. బీజేపీ వంటి జాతీయ స్థాయి పార్టీతో జనసేన పొత్తు పెట్టుకున్నా ఆ పొత్తు ఉందో లేదో అనే అనుమానం జనసేన నాయకులకే కలిగింది. బీజేపీ నేతలు జనసేనను పట్టించుకోనట్లు వ్యవహరిస్తూ ఉండటం వంటి కారణాల వల్ల జనసేన నేతల్లో అయోమయం నెలకొనింది. అయితే ఇటీవల కాలంలో ఇదే రూట్లో పార్టీని ముందుకు తీసుకెళ్తే సీట్లు ఓట్లు సాధించడం కష్టమనే అభిప్రాయం పవన్ కు కలిగినట్టు చెప్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అలాగే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా స్పీడ్ పెంచకపోతే ఎప్పటికీ ఇలాగే అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని పవన్ గ్రహించారు. అది కూడా పొత్తు ఉన్నా తమకు పెద్దగా పట్టించుకున్నట్టుగా వ్యవహరిస్తున్న బీజేపీకి గట్టి జలకివ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు పవన్ వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎవరిని విమర్శిస్తే రాజకీయ కాక మొదలవుతుందో సరిగ్గా వారిని ఎంచుకుని విమర్శలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మంత్రి కొడాలి నాని వంటి వారిని టార్గెట్ చేసుకుంటే ఆయన ఏ స్థాయిలో ఫైర్ అవుతారో పవన్ కు తెలియంది కాదు. ఇప్పుడు వైసీసీ వర్సెస్ జనసేన అన్నట్టుగా రాజకీయ యుద్ధం జరుగుతూ ఉండటంతో జనసేన గ్రాఫ్ పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దూకుడు వ్యూహాత్మకంగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తుందని రాజకీయ వర్గాలు చెప్తున్నారు.
ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ముందుకు వెళుతున్న తీరుతో జనాల్లో మంచు చెడవ ఏదో ఒక చర్చ జరుగుతుందన్న అభిప్రాయం జనసేన నేతలో నెలకొంది. జనసేన పార్టీకి గతం కంటే మరింత ఆదరణ పెరుగుతుందన్న అభిప్రాయం పవన్ కళ్యాణ్లో కనిపిస్తుంది. అంతేకాకుండా బీజేపీ సైతం తమకు గతం కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని పవన్ బలంగా నమ్ముతూ ఉండటంతో ఈ విధంగా స్పీడ్ పెంచినట్టు కనిపిస్తుంది. ఇక మీడియా సైతం ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్లకు ప్రాధాన్యతనిస్తుంది. వైసీపీ జనసేన మధ్య రాజకీయ యుద్ధాన్ని కూడా హైలైట్ చేస్తున్నాయి. ఇప్పుడు జనసేన వైసీపీ ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చే పరిస్థితి నెలకొన్నది. ఇదే స్పీడ్ను మరికొంతకాలం పాటు కొనసాగించి రాజకీయంగా బలం పెంచుకోవాలనేది పవన్ ప్లాన్ గా కనిపిస్తుంది. జనాల్లో జనసేన గ్రాఫ్ పెరిగినా పెరగకపోయినా బీజేపీ దగ్గర పవన్ గ్రాఫ్ పెరిగితే చాలు అన్నట్లుగా ఆ పార్టీ వర్గాల్లో కనిపిస్తుంది. దీంతో జనసేనకు రాజకీయంగా ఎంతో మేలు జరిగే అవకాశం ఉన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో యమ యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా సర్కార్కు సవాళ్లు విసురుతూ అధికార పార్టీ నేతలను కవ్విస్తున్నారు. పవన్లో కొత్త యాంకిల్ని చూసి జనసైనికులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏపీలో పేరుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఆయన సపరేట్ రాజకీయమే నడిపిస్తున్నారు. ఆయన జోరు చూస్తుంటే త్వరలోనే ఎన్నికలు ఏవైనా జరగబోతున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే నిజంగానే పవన్ దూకుడు కారణం ఎన్నికలేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దేశంలో జమిలి ఎన్నికలు జరగబోతున్నాయని పవన్ ఇటీవల ఒకసారి స్వయంగా చెప్పారు. కేంద్రం నుంచి తనకు సమాచారం ఉందని బహిరంగంగానే ప్రకటించారు. అందుకే ఇప్పటి నుంచి ఆ ఎన్నికలకు పవన్ ప్రిపేర్ అవుతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం తెగువ జనసేనకు మాత్రమే ఉందన్న సందేశాన్ని పంపేందుకే సవాళ్లు విసురుతున్నారని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు విచిత్రంగా పవన్ కళ్యాణ్ విసిరిన పాచిక కూడా బాగానే పారుతుంది. పవన్ ఒకరు వైసీపీపై దాడి చేసి వైసీపీ నుంచి ఆయనపై మూకుమ్మడిగా విరుచుకుపడుతున్నారు. ఇండైరెక్ట్ గా ఆయన్ను హీరోని చేస్తున్నారు. మరికొన్నాళ్ళు ఇలాగే దూకుడు కొనసాగిస్తే జనం మనసులోకి వెళ్లడం ఈజీ అన్నది జనసేన ఆలోచన అన్నది విశ్లేషకుల మాట. ఏపీలో ఆరోపణలు ప్రత్యారోపణలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ వైఎస్ఆర్సీపీగా సీన్ మారిపోయింది. జనసేనని ఒక మాట అంటే ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా అది మూడో రోజు కొనసాగింది. సీఎం వైఎస్ జగన్ ఒక్క మాట అంటే మేం 10 అంటామంటూ మంత్రి కొడాలి హెచ్చరించారు. నోటికి వచ్చినట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడదు అంటూ హితవు పలికారు. పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నావు, డోంట్ కేర్ అంటూ తనతే పవన్ వెళ్ళి పక్క దేశంలో పడతాడు అంటూ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ వార్నింగ్లు ఇవ్వడమేంటి అంటే ప్రశ్నించిన కొడాలి భయపడేది లేదు అంటూ తేల్చి చెప్పారు. భయపడడానికి ఇది సినిమా కాదు అంటూ వార్నింగ్ ఇచ్చిన కొడాలి చంద్రబాబుకు ఆపదొస్తే పవన్ చస్తాడే వస్తాడు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పవన్ కలిసినా ఏం చేయలేరంటూ కామెంట్ చేసిన ఆయన తన కోసం తప్ప పవన్ రైతుల గురించి మాట్లాడు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు స్క్రిప్ట్ ఇస్తే పవన్ చదువుతున్నాడని విమర్శలు ఇచ్చిన ఆయన ప్యాకేజీ తీసుకుని పవన్ మాట్లాడాడు అంటూ ఆరోపించారు. మరోవైపు జనసేన సైతం జగన్ టీంపై అదే రీతిలో విరుచుకుపడింది. విజయవాడలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు బోనబైన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నివర్ తుఫాను బాధితులను ఆదుకోవాలని పవన్ డిమాండ్ చేస్తే దానిని చర్చించకుండా పవన్పై నోరు పారేసుకుంటారని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మంత్రి పదవి కోసం ఆరాటపడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు కొడాలి నానికి ఏదో సంబంధం ఉందని ప్రజలు చంద్రబాబును ఓడించినా నాని ఆయన్ని మర్చిపోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కొడాలి నాని చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్నట్లే అందరూ అలాగే చేస్తారని అనుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే వైసీపీకి చాలా చులకన భావం. దానికి తోడు పవన్ రాజకీయం అంతా చంద్రబాబు ప్రయోజనాలు కాపాడటం కోసమే అనే బలమైన ముద్రపడింది. పవన్ వైఖరి కూడా అలాగే ఉంటుందన్న విమర్శలు ఉన్నాయి. ఎవరైనా రాజకీయాలకు వచ్చేది తాను గెలవాలని, పదవులు చేపట్టాలని, పార్టీ పెడితే అధికారంలోకి రావాలని ఉంటుంది.
కానీ పవన్ మాత్రం విచిత్రంగా జగన్ ని ముఖ్యమంత్రిని కానిచ్చేది లేదు అంటూ మొన్నటి ఎన్నికల్లో ఛాలెంజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని అధికారంలోకి రానిచ్చేది లేదని, రోడ్ షోలు బహిరంగ సభల్లో పవన్ ఛాలెంజ్లు చేశారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అంటే తాను అధికారంలోకి వచ్చేది లేదని పవన్ కు బాగా తెలుసన్న మాటలు వినిపిస్తున్నాయి. అందుకనే చంద్రబాబును అధికారంలోకి తేవడం కోసం జగన్ ను అడ్డుకోవాలని శత విధాల ప్రయత్నించి విఫలమైనట్లు ఆయనపై విమర్శలున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారని వైసీపీ నేతలు విమర్శించారు. ఈ విషయాలన్నింటినీ మర్చిపోయిన పవన్ గుడివాడ రోడ్ షోలో జగన్ పై మళ్లీ మాట్లాడారు. దాంతో రెచ్చిపోయిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి, మేకపాటిలు పవన్ కి చాకిరేవి పెట్టేశారు. పవన్ కూడా కావాలని కొడాలి నియోజకవర్గమైన గుడివాడలో రోడ్ షో నిర్వహించి బోడిలింగం అంటూ మాట్లాడారు. అసలే పవన్ అంటే నానికి చాలా చిన్న చూపన్న ప్రచారం ఉంది. పవన్ ప్యాకేజీ స్టార్ అని, రెండు చోట్ల ఓడిపోయిన పవన్ బోడిలింగం అంటూ చాలా ఘాటు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు. చంద్రబాబు నుంచి ప్యాకేజ్ ముట్టిన కారణంగానే పవన్ హఠాత్తుగా రోడ్లపైకి వచ్చేసి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదే స్పీడ్ కంటిన్యూగా ఎన్నికల వరకు పవన్ కళ్యాణ్ కొనసాగిస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అలా కాకుండా రెండు మూడు రోజులు హడావుడి చేసి మళ్లీ పొలిటికల్ గా సైలెంట్ అయిపోతే మాత్రం మరిన్ని రాజకీయ విమర్శలు ఎదుర్కోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉండాల్సిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా గుడివాడలో ఇటీవల పర్యటించారు. నివర్ తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని స్థానిక ఆర్డీఓకు వినతి పత్రాన్నిచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా కానీ గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నానిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాగా రైతులకు న్యాయం చేయాలి అంటే రాష్ట్ర వ్యవసాయ మంత్రి కన్నబాబుని ఉద్దేశించి కాకుండా కేవలం నానిని టార్గెట్ చేయడం వెనకాల పవన్ కళ్యాణ్ పెద్ద స్కెచ్ వేశారని ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం పేదలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తుంది. జిల్లాల వారీగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. మరొక పక్క దేశ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం పట్ల భారీ స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. జగన్ మహిళలను అధికంగా పైకి తీసుకువచ్చే రీతిలో వ్యవహరిస్తున్న క్రమంలో చాలా మంది దేశంలో ఉన్న ప్రముఖ మహిళలు జగన్ ప్రభుత్వాన్ని కొనియాడుతూ ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా దాదాపు 30 లక్షల మంది పేదలకు మహిళల పేరిట జగన్ సర్కార్ చేపట్టిన ఈ కార్యక్రమం ఊహించిన దానికంటే హైలైట్ అయింది. ఇలాంటి తరుణంలో ప్రజల దృష్టి మలచడానికి పవన్ కళ్యాణ్ గుడివాడ నియోజకవర్గంలో పర్యటించి కావాలని కొడాలి నానిని తిట్టి అతన్ని రెచ్చగొట్టి ఏపీలో రాజకీయ ముఖ చిత్రం కొడాలి నాని వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్న తరహాలో క్రియేట్ చేయడానికి పవన్ వ్యవహరించినట్లు ఏపీ రాజకీయ నేతలు చెప్పుకుంటున్నారు. కొడాలి నాని రెచ్చగొడితే అతడు విమర్శిస్తే ఒక వర్గం మీడియా కొన్ని పార్టీలకు కమ్ము కాసే మీడియా సంస్థలు కొడాలి నాని విమర్శించే డైలాగులు పదే పదే చెబుతూ ప్రజల దృష్టి మరచడానికి రెడీగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. కానీ ఈ విషయంలో ఇప్పటి వరకు కొడాలి నాని స్పందించకపోవడం చాలా గ్రేట్ అని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా జిల్లాల వారీగా జగన్ పేదలకు ఇస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రతిపక్ష పార్టీలకు భవిష్యత్తు లేకుండా చేస్తుంది అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నివర్ తుఫాన్ వల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోయింది వాస్తవం. కానీ ఇన్ని రోజులు అడపాదడప స్పందించి ఇప్పుడు ఒకేసారి పవన్ కళ్యాణ్ ఆందోళన బాట ఎందుకు పట్టినట్లు, ఆవేశపడవలసిన అవసరం ఎందుకు వచ్చినట్లు, రైతులకు పంట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పవన్ కు ఆల్రెడీ అధికారులు పంట నష్టం అంచనా వేసే పనిలో ఉన్నారనే విషయం తెలీదా? నివర్ తుఫాను సర్వే నివేదికలు 15వ తేదీలోగా అధికారులు ప్రభుత్వానికి అందించాలి.
ఆ తర్వాత డిసెంబర్ 30వ తేదీకి రైతులందరికీ పరిహారం అందుతుందని జగన్ చాలా స్పష్టంగా ప్రకటించారు. అసెంబ్లీలో చెప్పిన ప్రకారమే పరిహారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాతే పవన్ కావాలని పెద్ద షో చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మూడు పద్ధతుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేటట్లుగా ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసింది. ఈ విషయం తెలిసిన తర్వాతే పవన్ కావాలని పెద్ద షో చేస్తున్నట్లు వైసీపీ నేతలు అంటున్నారు. నిజంగానే పవన్ కు రైతులపై అంతటి ప్రేమ ఉంటే నివార్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి రావాల్సిన పరిహారాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదంటూ నిలదీస్తున్నారు. పవన్ కళ్యాణ్ 2018లో చివరిసారిగా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించారు. ఆ తర్వాత ఆయన నటనకు గుడ్ బై అంటూ రాజకీయాల్లోకి మళ్లారు. అయితే ఆయన అనుకున్నట్లుగా ఏపీ రాజకీయాల్లో కింగు కాగా కింగ్ మేకర్ కాగా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోవడంతో తిరిగి సినిమాలో రీఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా 5-6 సినిమాలను ఒప్పేసుకున్నారు. పవన్కి ఉన్న చర్మిషతో చాలా మంది నిర్మాతలు క్యూ కట్టడమే కాదు, ఆయన కోరినంత పారితోషికం కూడా ఇవ్వడం విశేషం. దాంతో పవన్ ఆర్థికంగా పటిష్టం కావడం కోసం సినిమాలను చకచకా కానిచ్చేస్తున్నారు. ఏపీలో వైసీపీకి ధీటుగా ఎదిగేందుకు బీజేపీ జనసేన కూటమి చూస్తుంది. ఇక ఈ కూటమిలో పెద్దన్నగా బీజేపీ ఉంటుంది. ఆ పార్టీకి ఏపీలో సీన్ ఏదీ లేకపోయినా కేంద్రం అధికారంలో ఉండడం మోదీ ఇమేజ్ని అడ్డుపెట్టుకుని నాదే పైచేయ అనిస్తుంది. ఈ నేపథ్యంలో అన్నిటా వెనకబడుతున్న పవన్ కళ్యాణ్ అటు మిత్ర పార్టీ బీజేపీకి ఇటు బద్ధశత్రువు జగన్కి ఒకేసారి జలకి ఇవ్వడం కోసం ఏకంగా జనంలోకి రాబోతున్నారట. ఇప్పటిదాకా సభలు సమావేశాలు నిర్వహించే జనసేనని ఇక మిగతా జనంతో కలిసి అడుగులో అడుగు వేస్తారట. అలా వారితో మమేకం కావడం ద్వారా తాను రాష్ట్రాధి నేతను అని చెప్పుకునేందుకు జనమంతా ఒప్పుకునేందుకు వీలుంటుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఏపీలో ముగ్గురిని సీఎం చేసింది పాదయాత్ర మాత్రమే. ఎన్నికలకు 1-2 ఏళ్ల సమయం ఉన్న వేళ కాళ్లకు బాగా పని చెప్పి ఆ వైపు నుంచి ఈ వైపునకు నడిస్తే దెబ్బకు సీఎం కుర్చీ వచ్చి వెనకాల వాళ్తుంది. ఇది 3 సార్లు ఏపీలో నిజమైంది, రుజువు కూడా అయింది. దాంతో పవన్ కళ్యాణ్ 2022లో సినిమాలు ఇలా కంప్లీట్ చేసి రెట్టించిన సినీ చర్మిష్ను అడ్డం పెట్టుకుని జనంలోకి వస్తాడన్నమాట. ఆయన పాదయాత్ర చేపట్టి మొత్తానికి మొత్తం 13 జిల్లాల్లో కలయ తిరిగేస్తాడు అంటూ ఒక ప్రచారం అయితే జనసేన వర్గాల్లో జరుగుతుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేపడితే బీజేపీ కంటే ఇమేజ్ సాధిస్తే ఏపీలో జనసేన బలం పెరుగుతుంది, వీరుంటే సీఎం సీటు కూడా దక్కుతుందని భలే ప్లాన్ వేశాడని అంటున్నారు. మరి ఆ ముచ్చట చూడాలంటే మరో 2 ఏళ్ల పాటు వేచి చూడాల్సి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. హిందుత్వం పేరుతో రాజకీయాలు చేయడానికి ఏమాత్రం మొహాట పడదు బీజేపీ, కానీ మిగతా పార్టీలు అలా కాదు. అందులోనూ ఏపీలో మతతత్వ రాజకీయాలకు చోటే లేదు. కులాల వారీగా ఓట్లు చీల్చాలని చూస్తారు తప్ప ఇలా మత రాజకీయాలు ఎప్పుడూ కనిపించలేదు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే తనది రెల్లికులమని తనది సర్వమత సమ్మేళనమని గతంలో చెప్పేవారు, కానీ ఇప్పుడు పూర్తిగా బీజేపీ ట్రాప్లో పడిపోయినట్లు అర్థమవుతుంది. కమలానికి రాసుకున్న బురద మొత్తం తాను అంటించుకోవాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులపై సిబిఐ ఎంక్వైరీ కోరడం వరకు పర్వాలేదు. అక్కడితో ఆకుండా తిరుమల కొండపై నుంచి మంత్రులు సీఎం జగన్కి క్రిస్మస్ శుభాకాంక్షలు ఎందుకు చెప్పారంటూ పెడద్దాలు తీయడమే మరీ విడ్డూరంగా ఉంది. ఇన్నాళ్ళు అన్ని కులా మతాలను గౌరవించారు పవన్, కానీ కొత్తగా ఇప్పుడు మత రాజకీయాలను తెరమీదకు తేయడం చర్చకు దారితీస్తుంది. దీంతో ఇప్పుడు అభిమానులంతా జనసేనాని చిత్కరిస్తున్నారు. తిరుమల కొండపై నిలబడి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడంలో పవన్కి కనిపించిన తప్పేంటని అడుగుతున్నారు. తాను తీసిన జానీ సినిమాలో పరమత సహన బోధిస్తూ పాట పెట్టుకున్న పవన్ కు ఇప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కు చాలా తేడా ఉందని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే తన వ్యవహార శైలితో చాలా మందిని దూరం చేసుకున్నాడు పవన్. తాజాగా మతపరమైన చిక్కులో చిక్కుకుంటూ మరింత దిగజారిపోతున్నారు. చంద్రబాబుతో చేరినన్ని రోజులు వ్యక్తిగతంగా పతనం అయిన పవన్ ఇప్పుడు బీజేపీతో అంటకాగుతూ నైతికంగా కూడా పతనం అంచులకు చేరుకున్నారు. జనసేనాని కాస్త మత సేనానిగా మిగిలిపోవద్దని అభిమానులు సైతం కోరుతున్నారు. We'll be right back.
ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువు తీరేక ఆలయాలపై దాడులు పెరిగిపోయాయన్నది అందరూ కాదని లేని వాస్తవం. తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపై ఉన్న కోదండరాముని విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేయడం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక హిందుత్వ వాణి వినిపిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా ఈ ఆలయ విగ్రహ ధ్వంసాన్ని లేవనెత్తారు. ఈ విగ్రహ ధ్వంసాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విధానం శిరసు కనిపించకుండా పోవడం చూస్తే బాధ కలుగుతుందని పవన్ అన్నారు. ఏపీలో ఏడాదిన్నరగా దేవత విగ్రహాలు ఆలయాల రథాలు ధ్వంసం చేస్తున్నారని తాజాగా రామతీర్థ విగ్రహం ధ్వంసం చేయడం శిరసు భాగాన్ని ఎత్తికెళ్లడం దారుణమని మండిపడ్డారు. రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ దుర్మార్గపు చర్యలు రాష్ట్రంలో సాగుతున్నాయని హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని పవన్ ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్కు ఏ మత విశ్వాసం ఉన్నా పరమతలను గౌరవించాలని పవన్ హితవు పలికారు. ఈ క్రమంలోనే ఏపీలో ఏడాదిన్నరగా దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి కేంద్ర హోంశాఖ దృష్టి సారించాలని సీబీఐతో దర్యాప్తు చేయించాలని పవన్ డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమ పథకాలతో వైసీపీ ప్రభుత్వం ఎంతో ఇమేజ్ జనాల్లో పెంచుకుంటుంది. అంతే స్థాయిలో రాజకీయ ప్రత్యర్థుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంలోనూ ప్రతి నిర్ణయంలోనూ సూక్ష్మ లోపనలు సైతం వెతికి పట్టుకుని ప్రజల్లో హైలైట్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం ఇమేజ్ను తగ్గించే విషయంలో వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు అంతా సక్సెస్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నారు. ఈ విమర్శలు తిప్పికొట్టడంలో వైసీపీ నాయకులు స్పందించాల్సిన స్థాయిలో స్పందించకపోవటం, అడ్డుగోలు నినాదాలతో దిగుతూ ఉండటం వంటి జగన్ ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు ఇలా అందరూ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ యువ నాయకులు లోకేష్ సైతం వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడుతూ ఉండటం కాకుండా రైతులో వైసీపీ గ్రాఫ్ట్ చేసుకునేందుకు రైతుల వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే విధంగా పంట నష్టపోయిన ప్రాంతాలను, వరద ముంపు ప్రాంతాలను పరామర్శిస్తూ హడావడి చేస్తూ ఉండగా మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి అంటూ హడావడి చేస్తున్నారు. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ విపక్ష నేతలు బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జనసేన ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గుడివాడలో పవన్ వైసీపీ మంత్రులను ఉద్దేశించి పెద్ద ఎత్తున విమర్శలు చేయడమే కాకుండా జగన్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకవైపు పవన్, మరోవైపు లోకేష్ రైతులను పరామర్శిస్తూ పొలాల్లో దిగి మరీ హడావుడి చేస్తూ రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే కార్యక్రమంలో సక్సెస్ అవుతూ వస్తున్నారు. ప్రజలు వైసీపీకి వ్యతిరేకత పెంచే విషయంలో క్రమక్రమంగా సక్సెస్ అవుతున్నట్లు కనిపిస్తున్నారు. త్వరలోనే తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటు జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో ఈ విధంగా జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే కార్యక్రమానికి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తుంది. ఇవన్నీ జగన్ ప్రభుత్వంపై జనాల్లో కాస్తో కూస్తో వ్యతిరేకత భావం కలిగించేలా చేస్తాయని అందులో సందేహం లేదు. రాజకీయాల్లో మెగా ఫ్యామిలీ స్థానం ఏంటి? ఈ ప్రశ్నకు వాళ్ళ దగ్గరున్న సమాధానం లేదన్న మాట వినిపిస్తుంది. ప్రతి అంశంలో కూడా వాళ్ల తల దూర్చడం, ఏదో ఒక పార్టీని దెబ్బకొట్టే ప్రయత్నం చేయడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం ఇంచుమించు ఇలానే ఉంది అనే మాట వినిపిస్తుంది. మార్పు కోసం, ప్రజల కోసం అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అలాంటి మార్పు ఏం తీసుకొచ్చారో పవన్ కళ్యాణ్కే తెలియదని అంటున్నారు. మార్పు ముందు పవన్ నుంచే మొదలవ్వాలన్న మాట వినిపిస్తుంది. మరి ఆ మార్పు ఏంటో తన చేతల్లో చూపిస్తే ప్రజలు ఆయన ఆదరించే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక చిరంజీవి విషయానికి వస్తే ఇప్పుడు చిరంజీవిని బీజేపీ వాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిందని తెలుస్తుంది. తిరుపతి ఉప ఎన్నికల కోసం బీజేపీ చిరంజీవిని వాడుకుని లబ్ధి పొందాలని బీజేపీ అధిష్టాన వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తుంది. కరోనా మొదలైన తర్వాత చిరంజీవి ప్రధాని నరేంద్ర మోదీపై చాలా వరకు ప్రశంసలు కురిపించారు. చిరంజీవి ఫ్యామిలీ కూడా దాదాపు ఇటు కేసీఆర్, అటు జగన్,
కేంద్రంలో మోదీని అవకాశం వచ్చినప్పుడలా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీని బీజేపీతో పొత్తు పెట్టి ముందుకు తీసుకుని వెళ్లడం మొదలుపెట్టేశారు. తిరుపతిలో జనసేన పార్టీ పోటీ చేయడం లేదు, బీజేపీ రంగంలోకి దిగుతుంది అన్న విషయం తెలుస్తుంది. బీజేపీ చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే తిరుపతిలో బీజేపీ అభ్యర్థే రంగంలో ఉంటారని అర్థమవుతుంది. ఈ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ కేవలం మద్దతిచ్చే వ్యక్తిగా మిదిరిపోతున్నట్టు తెలుస్తుంది. గతంలో చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది. అందుకే చిరంజీవిని ఈసారి బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారానికి ఉపయోగించుకోవాలన్న ప్లాన్లో కమలనాథులున్నారు. దీంతో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకుని బీజేపీ వైపు మార్చేలా ప్రయత్నం చేస్తారని స్థానికంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు సమర్థవంతంగా చీలిస్తే వైసీపీ గెలుపు లాంఛనమవుతుంది. దీంతో రాష్ట్రంలో టీడీపీకి ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ ప్రచారం చేసుకుని వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ నాయకుల్ని కార్యకర్తల్ని తమ పార్టీలో కలిపేసుకుని బలపడాల్సిందని ఆశిస్తుంది. మరి వీరి ఆశలు ఫలిస్తాయో లేదో చూడాలి. ఇదే వాళ్ళ బిగ్ స్టోరీ. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.